దుర్వాసన పోగొట్టేదేలా అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ కృత్రిమ దంతాలలో లేటెస్ట్ ఏమిటి? దంత వైద్యంలో ఆధునిక టెక్నాలజీపై మనతో మాట్లాడడానికి పార్థా డెంటల్ ప్రముఖ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మా. అసలు నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది, అలాగే దీన్ని ఆపడం సాధ్యమంటారా? చాలా మంది కూడా ఇప్పుడు లాంగెస్ట్ చైన్ ఉంది మాకు సౌత్ ఇండియాలోని, 48 బ్రాంచ్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, బెంగళూరులో 5 బ్రాంచ్లు ఉన్న మాకు ముఖ్యంగా నోటి దుర్వాసనతో దాని ట్రీట్మెంట్ కోసం రావడాన్ని ఎక్కువగా చూస్తూ ఉన్నాం. నోటి దుర్వాసన అనేది జనరల్ గా బాగా వయసు మళ్లిన తర్వాత, లేకపోతే షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, కొన్ని జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకప్పుడు నోటి దుర్వాసన డెవలప్ అయ్యేది. కానీ ఈ రోజు మనం ఉండే లైఫ్ స్టైల్స్ లోని, మనకుండే స్ట్రెస్ లోని చిన్న వయసులోనే నోటి దుర్వాసన డెవలప్ చేస్తూ ఉన్నారు. అయితే నోటి దుర్వాసన అనేది మల్టిపుల్ రీజన్స్ వల్ల వస్తుంది. ఒకే ఒక రీజన్, ఇప్పుడు ఈ రీజన్ ఉంది వల్ల నోటి దుర్వాసన వస్తుంది అని కాకుండా, నోట్లో రకరకాల మార్పులు జరుగుతుంటే ఈ దుర్వాసన అనేది డెవలప్ అవుతుంటది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పళ్ళలో రంధ్రాలు ఉంటే అక్కడంతా ఆహారం ఇరుక్కుని నోటి దుర్వాసన వస్తుంది. చిగుళ్లలో వ్యాధులుంటే నోటి దుర్వాసన వస్తుంది. పళ్ళ మీద పాచి పేరుకున్నట్టే చిగుళ్లలో కూడా పాచి పేరుకుంటుంది. చాలా మందికి తెలియని విషయం ఇది. అలా చిగుళ్లలో ఈ పాచి అనేది పేరుకున్నా కూడా నోటి దుర్వాసన వస్తుంది. పంటికి మధ్యన గ్యాప్ లో కూడా పాచి కానీ ఆహారం కానీ ఇరుక్కుపోయేదాన్ని మీరు సరిగా క్లీన్ చేసుకోకపోయినా నోటి దుర్వాసన వస్తుంది. రాత్రిపూట పనిచేసే వాళ్లలో నోటి దుర్వాసన కనపడుతుంది. నోటితో గాలి పీల్చే వాళ్లలో నోటి దుర్వాసన కనపడుతుంది. సో ఈ నోటి దుర్వాసన అనేది ఇన్ని రకాలుగా కనిపించే అవకాశాలు ఉంటాయి. చాలా మంది నోటి దుర్వాసన డెవలప్ అయిపోతుంటే అందరూ చేసే ముఖ్యమైన పని ఏంటంటే ఇమీడియట్ గా చూయింగ్ గమ్లు నవలడం స్టార్ట్ చేస్తారు. రెండోది మౌత్ వాష్లు వాడుతుంటారు. ఇంట్లో దొరికే ఇలాచి లవంగాలు లాంటివి వాడుతుంటారు. 4-5 సార్లు పళ్ళు తోముతూ ఉంటారు. ఈ 4-5 సార్లు పళ్ళు తోమడం వల్ల మీకు నోటి దుర్వాసన ఆపకపోగా పళ్ళు అనేవి త్వరగా అరిగిపోతూ ఉంటాయి. సో ఇది ఇంకొక సమస్యకు దారితీస్తూ ఉంటుంది. సో నోటి దుర్వాసన డెవలప్ అవుతుంటే అదేం సిగ్గుపడవలసిన విషయం కాదండి. చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న ఇబ్బందుల వల్ల నోరు దుర్వాసన వస్తుంది. అది సహజమే, అది కూడా మన శరీరంలో ఒక భాగం కాబట్టి. దానికి మంచి చికిత్సలు ఉన్నాయి. మీరు వెంటనే డాక్టర్ గారి దగ్గరకు వస్తే కేవలం 5 నిమిషాల్లో ఏ రీజన్ వల్ల నోటు దుర్వాసన వస్తుంది అని డాక్టర్ గారు వెంటనే కనుక్కొని, కేవలం మీ చికిత్స కూడా 5-10 నిమిషాలే ఉంటుంది. అది చేసేస్తే మీ నోటు దుర్వాసన అనేది పర్మనెంట్ గా ఆపేయచ్చు. కానీ మీరు దాని అలా క్యారీ చేయడం వల్ల సమస్య బాగా ముదిరి చిగుళ్లలో వ్యాధుల కింద పాకిన తర్వాత మీరు వస్తా ఉన్నారు, అది కరెక్ట్ కాదు. సో సింటమ్స్ స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ని విజిట్ చేయమని మటుకు నేను పర్సనలీ చెప్తాను. ఈ సమస్యను ఆపేయడం చాలా ఈజీగా, ఇప్పుడు అత్యాధునికమైన టెక్నాలజీ అనేది అందుబాటులో ఉంది. దానికి పేషెంట్ కి చాలా తక్కువ టైంలో తక్కువ సిట్టింగ్స్ లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతా ఉన్నాం. ఓకే అండి. ఫస్ట్ కాలర్ మల్లారెడ్డి గారు పటాన్చేరు నుంచి కాల్ చేస్తున్నారు. హలో మల్లారెడ్డి గారు. ఓకే, కాల్ కట్ అయిపోయింది. అసలు జనరల్ గా పిల్లల్లో పళ్ళకు సంబంధించిన ఎలాంటి సమస్యలు కనబడతాయి అంటారు? పిల్లల పళ్ళకు సంబంధించిన సమస్యలు చాలానే ఉంటాయమ్మా. కానీ పేరెంట్స్ ఎవరు కూడా పాల పళ్ళుకి ట్రీట్మెంట్ అవసరం లేదనుకుంటా ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే పిల్లల పిప్పి పళ్ళు అనే సమస్య ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే పిల్లల ఆహార అలవాట్లు అలా ఉంటాయి. చాక్లెట్లు బిస్కెట్లు తింటా ఉంటారు ఎక్కువగా, పంటికి అతుక్కుపోయి ఉంటాయి. దాని పేరెంట్స్ ఎవరు కేర్ తీసుకోరు. కానీ పిప్పి పళ్ళు రాకుండా కూడా పిల్లలు ఆపేయవచ్చు. పిల్లలు ఈ బిస్కెట్లు చాక్లెట్లు తిన్నగానే పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకుని వాళ్ళు నోరు పుక్కిలించమని చెప్పడం, లేదా ఒకసారి బ్రష్ తీసుకుని ఇలా ఇరుక్కోకుండా క్లీన్ చేయడం లాంటివి చేస్తే డెఫినెట్ గా పిల్లల్లో కూడా పిప్పి పళ్ళు రాకుండా చేసేయవచ్చు. కానీ చాలా మంది పేరెంట్స్ తెలియకపోవడం వల్ల చేస్తారు. నెగ్లిజెన్స్ అని నేను ఖచ్చితంగా చెప్పను, ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళు. సో పిల్లలకి పాలసీస్ అలవాటు ఉంటుంది. పిల్లలకి ఇచ్చే మందులు కూడా మనం సిరప్ల ఫామ్ లో ఇస్తాం. ఈ సిరప్ల గుడ్డలో కూడా స్వీట్ ఉంటుంది. దానివల్ల కూడా పళ్ళు వాళ్ళు త్వరగా పాడైపోయే లక్షణాలు ఉంటాయి. పాలపళ్ళు ఆరోగ్యంగా ఉండాలండి. పాలపళ్ళలో పిప్పి పళ్ళు ఉంటే అవి శాశ్వత దంతాల మొగ్గలు అనేవి కిందనే ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది కింద మొగ్గలకు పాకి శాశ్వత దంతాలు బలం లేకుండా రావడం, పాలపై రావడం కనపడుతుంది. ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం పిల్లల్లో ఏంటి, హ్యాబిట్స్. పిల్లల నోట్లో వేలేసుకోవడం, పాల సీసా 2.5 సంవత్సరాల తర్వాత కూడా పాల సీసాతో పాలు తాగడం, నోటితో గాలి పీల్చుకోవడం, నాలుగుతో రెండు పళ్ళ పై పళ్ళు కింద పళ్ళ మధ్య నాలుగుతో తొయ్యడం, ఇలాంటి రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన హ్యాబిట్స్. చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తాయి పేరెంట్స్ అందరికి, కానీ భవిష్యత్తులో వాళ్ళ చిరునవ్వుని పూర్తిగా పాడు చేసే హ్యాబిట్స్ అవి. ఎవరికైతే నోట్లో వేలేసుకునే అలవాటు ఉంటుందో ఈ పిల్లలందరికీ కూడా పై పళ్ళు కింద పళ్ళు, పై దవడ కింద దవడ మొత్తం ఎత్తొచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఇది దవడల మీద పళ్ళ మీదే కాకుండా కింద పెదవి పైన కూడా దాని షేప్ మొత్తం పాడు చేస్తుంది. కింద పెదవి బాగా లావుగా ఇలా పడిపోతున్నట్టు ఉంటుంది. కాబట్టి మీ పిల్లల్లో ఎవరికైనా ఈ హ్యాబిట్ ఉంటే 5 సంవత్సరాలు పైబడిన తర్వాత మీ పిల్లలు కింద పెదవి నోటీస్ చేసి మీరే చూడండి. మీకు తెలుసు ఈ పెదవి లావుగా ఫామ్ అయిపోయింది.
పడిపోతా ఉంటది, పెద్ద అయిన తర్వాత వాళ్ళ చిరునవ్వు ఎంత పాడైపోతుంది. సో కొంతమంది నోట్తో గాలి పీల్చుకుని అలవాటు ఉంటది. వాళ్ళలో ఏంటి, దవడ ఎముకలు సరిగా పెరగవు, చక్కగా పెరగాల్సి కన్స్ట్రిక్ట్ అయిపోతా ఉంటాయి. తర్వాత ఇంకోటి మొత్తం ఫేస్ షేప్ అవుట్ అయిపోతుంది, అంటే ఎడినోడ్ ఫేసెస్ అంటారు, అంటే పొడవుగా కోలగా ఇలా గోల్ ముఖంలో అయిపోతుంది. ఆ తర్వాత మీరు రియలైజ్ అయ్యి మా దగ్గరికి తీసుకొచ్చిన మేము కూడా ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితుల్లో పిల్లల ఫేస్ ఫామ్ అనేది షేప్ చేంజ్ అయిపోతుంది. సో పేరెంట్స్ పిల్లల హ్యాబిట్స్ ఉంటే ఈజీగా తీసుకోవద్దు, ఇది ప్రమాదకరమైన మార్పు. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకొస్తే, మా దగ్గర పీడియాట్రిస్ట్ అనే స్పెషలిస్ట్లు ఉన్నారు, దీనికి చక్కగా పిల్లలకి ఫస్ట్ ఏంటంటే డాక్టర్ గారు చెప్పిన వెంటనే అర్థమవుతుంది. వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు లేకపోతే కొంచెం బెదిరిస్తారు. చాలా వరకు 70% పిల్లలు డాక్టర్ గారు చెప్పగానే మానేస్తారు. ఇంకొక పిల్లలు 30% మంది ఒకవేళ మానకపోయినా కూడా వాళ్ళకి చిన్న చిన్న అప్లయన్సులు ఉంటాయి, అవి నోట్లో బిగించడం ద్వారా ఈ హ్యాబిట్స్ అనేవి కేవలం ఒక నెల రెండు నెలల్లోనే మానేస్తారు. సో ఎవరికైనా కూడా ఇలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటే స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనిపిస్తా ఉంది. 48 బ్రాంచుల్ని కనెక్ట్ చేయడానికి ఈ నెంబరే. ప్రతి బ్రాంచ్ లో పిల్లలకి సంబంధించిన వీడియోలు, పిల్లలకు సంబంధించిన స్పెషలిస్టులు అవైలబిలిటీలో ఉన్నారు. మీరు వచ్చి మాతో మాట్లాడితే మీ సమస్యకు పరిష్కారం చాలా ఈజీగా చూపెట్టగలుగుతాం. ఓకే అండి, నెక్స్ట్ పాండు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో పాండు గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి పాండు గారు. హలో నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం మా పాపకు 7 ఇయర్స్ మేడం. ఓకే. అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ కింద పడ్డది మేడం, కిందపడే ఫ్రంట్ పండు ఒకటి ఇరిగిపోయింది. ఓకే. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే మామూలుగా ఇక్కడ మామూలుగా జనరల్ డాక్టర్ ఉంటుంది మనం, ఆయన దగ్గరికి వెళ్తే 7 ఇయర్స్ తర్వాత మళ్ళీ పళ్ళు ఉడికి మళ్ళీ వస్తాయన్నది. ఇప్పుడేమో ఆ పన్ను రావట్లేదు మేడం, మరి దాంతో మనం చేయించుకోవాలి మేడం. అది ఒకసారి ఏంటంటే పిల్లలు పళ్ళు మొలిచేటప్పుడు ఈ పైన చిగురు ఉంటది కదా, అది మందంగా ఉండడం వల్ల పన్ను బయటికి రాదనమాట. సో డాక్టర్ గారు హెల్ప్ మీరు తీసుకుంటే జస్ట్ అది ఓపెన్ చేస్తారు, వెంటనే పన్ను బయటకు వచ్చేస్తుంది. ఒక్కోసారి దెబ్బ తగిలినప్పుడు ఎముకకి లోపల ఉండే పంటలో శాశ్వత దంతానికి ఏమైనా దెబ్బ తగిలినా కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటది, అది ఒకసారి ఎక్స్రే తీస్తే గానీ కనపడదు. మీరు హైదరాబాద్ నుంచి అంటున్నారు కాబట్టి హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, మీకు దాన్ని కాల్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ మీ అమ్మాయిని ఒకసారి తీసుకెళ్ళండి. ఒక చిన్న ఎక్స్రే తీయడంతో సమస్య ఫస్ట్ క్లారిటీ వచ్చేస్తుంది, తర్వాత పరిష్కారం వెంటనే ఆలోచించవచ్చు. ఓకే అండి, పళ్ళు తెల్లగా మారడానికి టూత్ వైటనింగ్ పేస్ట్ అని చెప్పేసి వాడుతూ ఉంటారు, అవి నిజంగా ఉపయోగపడతాయా? అలాగే పళ్ళు కూడా రంగు ఎందుకు మారుతాయి అంటారు? అవునమ్మా, చాలా మంది ఏంటంటే పళ్ళు ఒక వయసు తర్వాత, అంటే ఆడవాళ్లలోని 30-35 సంవత్సరాలు దాటే కొద్ది, మగవాళ్లలో 40 సంవత్సరాలు దాటే కొద్ది పళ్ళు తెల్లగా ఉండే పళ్ళు ఎల్లోగా కొంతమందికి మారుతూ ఉంటాయి. కొంతమందికి హ్యాబిట్స్ ఉండడం వల్ల బ్రౌన్ కలర్ లో మారుతూ ఉంటాయి. కొంతమంది టీలు కాఫీలు తాగడం వల్ల పసుపు మధ్య మధ్యలో చారలు లాంటివి ఫామ్ అయిపోతూ ఉంటాయి, పంటి వెనక భాగాన్ని కూడా బ్రౌన్ కలర్ చారలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ మార్పులు జరుగుతుంటే వెంటనే వీళ్ళ ఆలోచన విధానం అనేది టీవీ యాడ్ల పైన స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే టీవీలో టూత్ వైట్నింగ్ పేస్ట్ కనపడిందో వెంటనే దాన్ని తెచ్చుకోవడం, వాడడం, ఈ మా కలర్ మారిపోయిన పళ్ళని తెల్లగా మెరిపించుకునే ప్రయత్నం చేయడం లాంటివి చేస్తుంటారు. పేషెంట్ సైకాలజీ అది. సో నేను ఒకే ఒక విషయం చెప్తాను, ఈ టూత్ వైట్నింగ్ అనే టూత్ పేస్ట్ ఒక పేస్ట్ ని మీ ఒక ఫింగర్ పైన, మీరు నార్మల్ గా వాడే పేస్ట్ ని ఒక ఫింగర్ పైన తీసుకుని జస్ట్ ఇలా రబ్ చేసి చూడండి. టూత్ వైట్నింగ్ అనే పేస్ట్ బాగా బరగ్గా ఉంటుంది, ఎందుకంటే అందులో అబ్రెసివ్స్ వాడతారు. దానివల్ల ఇన్స్టెంట్ గా మీకు తెల్లగా అయిపోయినట్టు అనిపించినా కూడా పళ్ళు పైన ఉండే పొరన్న అరగదీసేస్తూ ఉంటుంది, అబ్రెసివ్స్ ఎక్కువ ఉండడం వల్ల. సో ఇది కొంచెం ప్రమాదకరం ఉంది. క్రమేపీ ఉన్న పళ్ళ పై పొరని మొత్తం అరిగిపోయి లాంగ్ రన్ లో మీకు పర్మనెంట్ గా పళ్ళు రంగు మారిపోయి పసుపచ్చగా అయిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో ఇవన్నీ నమ్మకండి. మీ పళ్ళు రంగు మారిపోతున్నాయి అంటే అది ఏజ్ వల్ల మారిపోవట్లేదు, మీరు చాలా సంవత్సరాలుగా రకరకాల కలర్లు ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ కలరింగ్ ఏజెంట్స్ అన్ని పళ్ళు పట్టుకుంటాయంతే. అది కేవలం పంటి పై పొరల్లోనే ఈ మార్పు అనేది ఉంటుంది. టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది, అది ఒకటి లేదా 2 సిట్టింగ్లు కేవలం 1/2 గంట పాటు చేస్తామంతే. దానివల్ల ఏమవుతుందంటే పళ్ళల్లో పట్టుకున్న ఈ కలర్ ని పంటి నుంచి వేరు చేయడం ద్వారా నార్మల్ గా మీకు స్వతహాగా ఉండే తెల్లటి పళ్ళు బయటకు వచ్చేస్తాయి. చాలా సింపుల్. 1248 బ్రాంచుల్లో కూడా ఈ స్పెషల్ ఎక్విప్మెంట్ అనేది అవైలబిలిటీలో పెట్టాం, అంటే కేవలం టూత్ వైట్నింగ్ కి ఉపయోగపడే ఈ మెటీరియల్స్ ని, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ని, ఎక్విప్మెంట్ ని అందుబాటులో పెట్టాం. నిజంగా మీకు పళ్ళు తెల్లగా మెరిపించుకోవాలి, అది సేఫ్టీగా చేసుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసుకోమని మటుకు నేను పర్సనల్ గా అడ్వైస్ చేస్తాను. అడ్డదారుల్లో ఏది అవ్వదండి, అలా చేసే ప్రతి పనికి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ప్రాపర్ వేలో చేసుకోండి. ఒకవేళ మీకు తెలియదు, నాలెడ్జ్ కావాలి అంటే అన్ని బ్రాంచుల్లో కూడా రోజు చేసే కేసెస్ కాబట్టి రకరకాల ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ ముందు వాళ్ళ పళ్ళు ఏ కలర్ లోనే, ట్రీట్మెంట్ తర్వాత ఏ కలర్ లో మారింది అని మీరు క్షుణ్ణంగా తెలుసుకున్నాక చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అప్రోచ్ అవ్వండి. ఓకే అండి, నెక్స్ట్ సందీప్ రెడ్డి గారు మెదక్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో సందీప్ రెడ్డి గారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సందీప్ రెడ్డి గారు, చెప్పండి.
మేడం ఇది ఏంటంటే దౌడ పన్ను ఉంటాయి కదా. అవును, దౌడ పన్ను అంటే చిన్నప్పుడు చాక్లెట్ లో తినడం వల్ల, చాక్లెట్ స్వీట్ తినడం వల్ల పళ్ళు పుచ్చిపోతే పళ్ళు తీపించాను. ఓకే, ఈ తీపించిన తర్వాత అయితే దాన్ని రూట్ కెనాల్ తీయించాను మేడం. రూట్ కెనాల్ తీయించిన తర్వాత ఇప్పుడు పళ్ళు పెట్టించుకున్నాను. అంటే టూ సైడ్ అంటే మొత్తం ఫోర్ సైడ్స్ అని, ఇక్కడ టూ సైడ్ ఇక్కడ కింద మీద. అయితే ఏమన్నా మొన్న టూ ఇయర్స్ బ్యాక్ ఏం చేసాము, ఒకసారి పళ్ళు పెట్టించాము. పెట్టించిన తర్వాత కూడా సిమెంట్ ఎలా వేసిరేమో అని, అన్నం తింటుంటే అని ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తింటుంటే మళ్ళా పళ్ళు ఊచుకోవడం జరిగింది. రూచి నాటి వేయించుకున్న తర్వాత ఫిక్స్డ్ పళ్ళు వేయించుకున్నాం మేడం. ఫిక్స్డ్ పళ్ళు వేయించుకున్న తర్వాత అలా ఊచిపోతుంది మేడం. కొంచెం దాని గురించి మన ప్రయోగాలకు వస్తే మంచి సొల్యూషన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మీరు మెదక్ నుంచి మేడం? మెదక్ నుంచి మాట్లాడుతున్నారు సార్? మిమ్మల్ని ఒకసారి పర్సనల్ గా పరీక్ష చేయాలండి. మీరు చెప్పే సమస్యలు చాలా మల్టిపుల్ గా ఉన్నాయండి, ఒకదానికోటి పొంతం లేకుండా. కాకపోతే ఒక సమస్య వెనక ఒక సమస్య వస్తా ఉంది. దానివల్ల మీరు ఫ్రస్ట్రేట్ అయిపోతా ఉన్నారు. క్లియర్ గా అర్థమవుతుంది మీ సమస్య ఏంటి అనేది. కాకపోతే ఏంటంటే మీ సమస్యలన్నీ చాలా ఈజీ ఇవ్వండి. ప్రాపర్ గా చేయగలిగితే చాలా ఈజీగా మీ సమస్యలు సాల్వ్ చేసేవచ్చు. కానీ ఎక్కడ తేడా వస్తుంది, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారనేది అర్థం అవ్వట్లేదు. మెదక్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్ దగ్గర మీకు ఒకసారి రండి. అటు వరంగల్ కరీంనగర్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కు వెతుక్కుని ఒకసారి వస్తే మేము కూర్చుని మాట్లాడి వెంటనే మీ సమస్యకు పరిష్కారం చూపే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇబ్బంది ఏం పడకండి. పిప్పిపళ్ళు అనే సమస్య చాలా మందిలో ఉంటది. ఆ సమస్య ఆరంభ దశలను గుర్తిస్తే చాలా ఈజీగా ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయండి. పిప్పిపళ్ళు అంటే పళ్ళలో రంధ్రాలు ఏర్పడతాయి కొంతమందికి. పళ్ళపైన నల్లటి మచ్చలు ఏర్పడతాయి. వీళ్ళలో ఒక రకమైన దుర్వాసన కూడా ఉంటది. కాకపోతే ఈ మచ్చలు నల్లటి రంధ్రాలు ఏర్పడిన వెంటనే మీరు రెస్పాండ్ అయ్యి డాక్టర్ గారి దగ్గరకు వస్తే ఇప్పుడు అత్యాధునికమైన అడ్వాన్స్డ్ ఫిల్లింగ్స్ ఉన్నాయి. ఫిల్లింగ్ మెటీరియల్ లో కూడా ఇప్పుడు చాలా చక్కగా మళ్ళీ పంటి కింద భాగాన వేసే ఫిల్లింగ్ మెటీరియల్ వల్ల మళ్ళీ తిరిగి పన్ను ఫామ్ అవుతా ఉంది. అంత అడ్వాన్స్డ్ మెటీరియల్ వచ్చింది. మళ్ళీ ఫిల్లింగ్ లో కూడా అడ్వాన్స్డ్ ఒక్కొక్క లేయర్ కి ఒక్కొక్క రకం ఫిల్లింగ్ వేసి చేయగలుగుతున్నాం. అంత చక్కటి అడ్వాన్స్డ్ ఫిల్లింగ్స్ రావడం వల్ల ఇంకా ఫర్దర్ గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఆపే అవకాశాలు కూడా పూర్తిగా ఉన్నాయి. ఇంత అడ్వాన్స్మెంట్ ఉంది. లేదు, పంటి రంధ్రం లోపల నరం వరకు ఇన్ఫెక్షన్ అయిపోయింది, బాగా నొప్పి వస్తోంది, రూట్ కెనాల్ చేయాలి. రూట్ కెనాల్ లో కూడా మేము ఏం చేస్తున్నాం, లేజర్స్ వాడుతా ఉన్నాం. రూట్ కెనాల్ తో మొత్తం పంటిని క్లీన్ చేసిన తర్వాత మొత్తం అన్ని బ్రాంచ్ల్లో కూడా రూట్ కెనాల్స్ లేజర్స్ వాడటం వల్ల 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు కాలర్ చెప్పినట్టు మళ్ళీ పెయిన్ వస్తా ఉంది, మళ్ళీ నిద్ర పట్టట్లేదు. అసలు కంప్లైంట్ లేకుండా జీరో తీసుకొచ్చాం కంప్లైంట్స్ అనేవి కూడా. 100% రిజల్ట్ ఇవ్వగలుగుతా ఉన్నాం. ఇంత సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాం అడ్వాన్స్మెంట్స్ వల్ల. తర్వాత పంటికి పైన పెట్టే క్యాప్లు కూడా చాలా నాచురల్ గా చాలా స్ట్రాంగ్ గా పెట్టగలుగుతున్నాం. దాని జిర్కోనియం అనే మెటీరియల్ వాడుతా ఉన్నాం. ఈ పైన పెట్టే క్యాప్లు, ఈ కృత్రిమ దంతాలు కూడా 5 ఏళ్లు 10 ఏళ్లు 15 ఏళ్ల వారంటీ ఇస్తున్నాం. ఈ 5 ఏళ్ల 10 ఏళ్ల 15 ఏళ్లలో ఏమాత్రం పేషెంట్ కి ఇబ్బంది కలిగినా మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలన్నా కూడా ఆయన ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేదు. మేమే వాళ్ళ ప్రాబ్లం ఏంటి చూసి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసి ఒక రీప్లేస్ చేయవలసిన పరిస్థితి వచ్చినా మీరు రూపాయి ఖర్చు పెట్టుకుని మీరు రీప్లేస్ చేయగలుగుతా ఉన్నాం. ఎందుకంటే వారంటీ టైంలో ఉంది కాబట్టి. సో ఇన్ని అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయండి. మీరు అనవసరంగా అంటే టైం కి రాకుండా చాలా ముదురు పెట్టుకుని చాలా కష్టపడతా ఉన్నారు. చిన్న సమస్యకి ఎక్కువ కష్టపడతా ఉన్నారు, ఎక్కువ సిట్టింగ్లకు వెళ్తా ఉన్నారు, ఎక్కువ పెయిన్ తీసుకుంటా ఉన్నారు, ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా వృత్తిగానే, అసలు అలాంటివి ఏమీ అవసరం లేదు సార్. మీరు నిజంగా ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే మమ్మల్ని అప్రోచ్ అయ్యి మొత్తం మాట్లాడితే మీకు కరెక్ట్ గా క్లారిటీ వస్తుంది. సమస్యకు పరిష్కారం కూడా మేము ఈజీగా చూపెట్టగలుగుతాం. ఓకే అండి, షార్ట్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హెల్త్ ప్లస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.